జ్యూస్ బార్ విత్ మీ షర్మిల. జ్యూస్ బార్ మీ హెల్త్ కోసం కేర్ చేస్తుంది, అంటే కేర్ చేయడం మాత్రమే కాదు మీ డబ్బులు కూడా తగ్గించడానికి. సింపుల్ గా మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో సింపుల్ సింపుల్ అండ్ లెస్ దాన్ మినిట్ తయారు చేసుకోగలిగే జ్యూసెస్ తో మేము మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో ఇవాళ జ్యూస్ ఏంటంటే మ్యాంగో ఫామా. ఈ జ్యూస్ స్పెషలీ మ్యాంగో ఫేవరెట్స్ అందరికి నచ్చుతుందండి. మ్యాంగో ఫేవరెట్స్ ఎవరు కాదు చెప్పండి. సో దిస్ ఇస్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ జ్యూస్ అనమాట. సో మ్యాంగో పామాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దాం. మ్యాంగో జ్యూస్, ఐస్ క్యూబ్స్, మిల్క్ మేడ్, బ్లాక్ సాల్ట్. సో ముందుగా జార్ ఫిక్స్ చేసేసుకొని మ్యాంగో జ్యూస్ యాడ్ చేసుకుందామండి. ఐస్ క్యూబ్స్ అండ్ కొంచెం హనీ, ఎందుకంటే మ్యాంగోలో ఆల్రెడీ స్వీట్స్ ఉంటాయి కాబట్టి. కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సో లెట్స్ స్టార్ట్. అండ్ హియర్ వి గో, మ్యాంగో ఫేవరెట్స్ కి యమ్మీ యమ్మీ జ్యూస్ రెడీ. సో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మ్యాంగో పామా రెడీగా ఉంది. లెట్ మీ టేస్ట్ ఇట్ ఫస్ట్. మ్యాంగోతో మిల్క్ మేడ్ మిక్స్ చేస్తే ఇంత యమ్గా ఉంటుందని మీరు కూడా ఊహించలేరు, అంత యమ్గా ఉంటుంది. యూ ఆల్ హ్యావ్ టు ట్రై ఇట్ అండ్ ఇది చాలా హెల్దీ డ్రింక్. ఐ హోప్ యుల్ ఆల్ ట్రై ఇట్. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి, ఆ పేరేంటో తెలుసా? బూస్ట్. బూస్ట్ అని ఎందుకు అన్నానంటే మార్నింగ్ జనరల్ గా చాలా మందికి ఎక్సర్సైజెస్ చేసే అలవాటు ఉంటుంది, వాకింగ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు. సో జిమ్ తర్వాత వాకింగ్ తర్వాత అలసిపోతారు, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ కోసమే మన ఈ బూస్ట్. సో ఇది పోస్ట్ వర్కౌట్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో మన బూస్ట్ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్ వైట్, పైనాపిల్, ఐస్ క్యూబ్స్, హనీ, బదాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం పైనాపిల్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఎగ్ వైట్ అండ్ నౌ ఐస్ క్యూబ్స్, లిటిల్ హనీ అండ్ కొన్ని బాదం పీసెస్. సో బాదం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ బూస్ట్ ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతుందో తాగితే అంతే ఫాస్ట్ గా ఎనర్జీ వస్తుంది. సో లెట్స్ టేస్ట్ ఇట్. సో ఐ థింక్ ఎవరైనా ప్రోటీన్ బదులు ఏదైనా డ్రింక్ రీప్లేస్ చేయాలనుకుంటే దట్ ఈస్ ద బూస్ట్ అండ్ బూస్ట్ ఇస్ ద బెస్ట్. ఈ మధ్య స్మూదీస్ బాగా ఫేమస్ అయిందండి. అంటే ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఇండియాలో అంత పాపులర్ కాదు. స్మూదీస్ ఏంటంటే ఎవరైనా తాగొచ్చు అనమాట. ఇట్స్ లైక్ ఎనర్జీ డ్రింక్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ డ్రింక్ కూడా అనమాట. సో స్మూదీస్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటాయండి. మామూలు జ్యూసెస్ కన్నా స్మూదీస్ ఎక్స్ట్రా ఎనర్జెటిక్ అండ్ ఎక్స్ట్రా స్మూద్ అనమాట. అండ్ సో విల్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. స్మూదీస్ కి ఇప్పుడు మనం గ్రీన్ ఆపిల్ స్మూదీ చేస్తున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్రీన్ ఆపిల్, ఆల్మండ్ మిల్క్, మిల్క్ మేడ్ అండ్ ఐస్ పీసెస్. సో చూసారా స్మూదీస్ ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము, అంతే దాని పేరు మాత్రం అలా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ప్రాసెస్. సో ముందుగా గ్రీన్ ఆపిల్స్, ఆల్మండ్ మిల్క్, మిల్క్ మేడ్ అండ్ ఐస్ క్యూబ్స్. సో అన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి లెట్స్ మిక్స్ ఇట్. సో గ్రీన్ ఆపిల్ స్మూదీ రెడీ. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. అండ్ గ్రీన్ ఆపిల్ చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ మీకు ఫాస్ట్ గా ఉండాలనుకుంటే గ్రీన్ ఆపిల్ ఎవ్రీడే తినండి. తినలేకపోతే ఇలా నాలాగా స్మూదీ చేసుకొని తాగండి. లెట్స్ ట్రై ఇట్.